ఎన్నికల్లో పరిణామాలపై చంద్రబాబు తీవ్ర మనస్తాపం చెందారు. అసెంబ్లీ సమావేశాల నుంచి చంద్రబాబు వాకౌట్ చేశారు. సభ్యులకు నమస్కరిస్తూ సభ నుంచి వెళ్లిపోయారు. సభలో తన భార్య గురించి మాట్లాడడంపై పార్టీ ఎమ్మెల్యేల భేటీలో తీవ్ర ఎమోషనల్ అయిన బాబు కన్నీళ్లు పెట్టుకున్నారు. సభలో తన కుటుంబం గురించి మాట్లాడడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత సవాల్ చేశారు. మళ్లీ గెలిచిన తర్వాతే అసెంబ్లీకి వస్తానని శపథం చేశారు. ఆయన భార్యతో పాటు కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. తీవ్ర మనస్తాపానికి గురైన చంద్రబాబు కంటతడి పెట్టారు. అనంతరం ఆయన సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. గడిచిన 2.5 సంవత్సరాల నుంచి ఎన్నో సభల్లో విమర్శలు చేసుకున్నాం, ప్రతి విమర్శలు చేసుకున్నాం, ప్రజల కోసం పోరాడాం, అన్ని విధాల ముందుకు ఆ రోజు పోయాం. కానీ అపోజిషన్లో కానీ అదే మరిగా రూలింగ్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా ఇలాంటి అనుభవాలు నేను ఎప్పుడు చూడలేదు. అదే మరిగా ఇన్నేళ్లుగా జరిగినటువంటి అవమానాలన్నీ భరించాం. నిన్ను కూడా ముఖ్యమంత్రి కుప్పం నుంచి ఇదే తర్వాత రావాలి చూడాలంటే కూడా నేను ఎక్కువగా దాన్ని కూడా వ్యక్తిగతంగా తీసుకోలేదు. ఈ హౌస్లో అడరాని అవమానాలు పడిన తర్వాత బాధాకరమైన సందర్భాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా హ్యూమిలేట్ చేశారు, పార్టీ పరంగా హ్యూమిలేట్ చేశారు. మరి ఈరోజు అధ్యక్ష, ఈరోజు నా కుటుంబాన్ని ఏ పరువు కోసరమైతే ఇన్ని సంవత్సరాలుగా నేను పనిచేశాను, ఇన్ని సంవత్సరాలుగా బతికాము. చెప్పండి చెప్పండి సార్. అడాన్ అధ్యక్ష, నా కుటుంబం నా భార్య విషయం కూడా ఈ హౌస్లో తీసుకొచ్చి ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ, ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం, ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నా అవమానం మీరందరూ ఎన్నో మనసుతో ఆశీర్వదించాలని కోరుతూ అందరికీ నమస్కారం.